పటాన్చెరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ పటాన్చెరు మండల అధ్యక్షుడు ఇలవర్తి ఈశ్వరయ్య మరియు పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. అనంతరం జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా నియోజకవర్గంలో మండలం వేలూరు గ్రామంలో జరిగిన సంఘటనలో వేగిరి నర్సింహుల కుటుంబాలకు 3 ఎకరాల భూమిని మరియు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాంత్ గౌడ్ మరియు కుమార్ మహేందర్, బీజేఎం నాయకులు ఆశీష్ గౌడ్ మరియు శ్రీకాంత్ గుప్తా, నవీన్, వివేకానంద బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయన గారి పిలుపు మేరకు గజ్వేల్లో భూమి కోసం ప్రాణం కోల్పోయిన వేగ నరసింహులు గారికి న్యాయం జరగాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కార్యక్రమంలో ఈరోజు పడంచెరు మండలంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగి దళితులకు రాకపోయిన రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఏ రకమైన మాట ఇచ్చి నిలబెట్టుకున్నా అని అన్నాడు. వ్యవహార శైలి ఒక పద్ధతి లేకుండా, ఓ క్రమశిక్షణ లేకుండా ఒక ఎమ్మెల్యే అనే పదవిని మర్చిపోయి ఎంపీపీ పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళు ప్రజల పక్షాన, గొంతు ప్రజల పక్షాన ఉన్నటువంటి పాలన కాదు ఇది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దళితులను కాపాడడానికి మున్ను పార్టీ దళితుల పక్షాన ఉంది, గిరిజనుల పక్షాన ఉందని చెప్పేసి ఇతర పక్షాన నిలబడ్డ పాపాన ఓలేరు. గజ్వేల్ నియోజకవర్గంలో తన 14 గుంటల పొలం అవకతవకలు జరిగి దాన్ని ప్రభుత్వం గుంజుకొని కనీసం రికార్డు ఎక్కేయకుండా మనస్తాపం చెంది చచ్చిపోయినటువంటి బ్యాగర్ నరసింహులు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యమంత్రి గారు ముందు తన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయో వాటిపైన కనీసం సోయి కూడా లేకుండా ఈరోజు తెలంగాణను పాలిస్తున్న, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా, ఆ తర్వాత భారతదేశంలోనే తెలంగాణ నంబర్1 అని చెప్పుకున్న సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బ్యాగరి నరసింహులు గారికి తెలంగాణ పౌరులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలన కానీ, రాక్షసన పాలన కానీ అంతమోదించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన అహర్నిశలు శ్రమిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దళితులపైన జరుగుతున్నటువంటి దాడులపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది చెప్పేసి చిలక పలుకులు పలికిన రోజులు ఎక్కడ పోయినా ఈరోజు దళితులపైన రోజు నిరంతరంగా దాడులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, ఈ యొక్క దాడులను ఖండిస్తుంది.